మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది. ఈరోజు మన నంద్యాల సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధమనట్టుంది. గతంలో బాబు చేసిన, గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజాకంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు? అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వా తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని 3 పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇటువైపును చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ, వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు. కేవలం ఒకే ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక్క మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులు మారి, జిత్తులు మారి, ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి, కుటంట్రాలు చేస్తా ఉన్నాయి. ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. మరోసారి ఫ్యాన్కు 2 ఓట్లు వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు
25 MPలకు 25 MP స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించేందుకు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు, ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా, ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా, లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు, నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఈ వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులుగా, వృత్తుల వారిగా, సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి. అందరూ కూడా ఆలోచన చేయండి. ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది, మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మీరే గమనించండి, మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో
ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది, మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది, ఇంటి బయటే కనిపిస్తా ఉంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను, మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో, ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగుపెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఎవరు తెచ్చారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే, సెలవు దినమైనా ఆదివారమైనా కూడా అవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మనవల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లని అందించే పెన్షన్ అంటే జరిగింది, చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ 58 నెలల కాలంలోనే, మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, మీరే గమనించండి అని కోరుతా ఉన్నా. ఆ విలేజ్ వార్డు సచివాలయాల నుంచి ఒక 10 అడుగులు ముందుకు వేస్తే చాలు, అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు, అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే. పౌర సేవల్లో ఏది కావాలన్నా, అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే. అవునా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి, నలుగురితో ఆలోచింప చేసే విధంగా చెప్పండి. 270,000 కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు కాదు,
ఏకంగా 270,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి, ఈరోజు ఓ ఆసరా, ఈరోజు ఓ చేయూత, ఈరోజు ఓ సున్నా వడ్డీ, ఈరోజు ఓ విద్యా దీవెన, ఈరోజు ఓ వసతి దీవెన, ఈరోజు ఓ కాపు నేస్తాం, ఈరోజు ఓ ఈబీసీ నేస్తాం, ఈరోజు ఓ పెన్షన్ కానుక నేతన్న నేస్తాం. మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణము. చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణ మస్తు షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని, ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల ఫోన్లలోనే దిశ యాప్, బటన్ నొక్కితే చాలు ఆపదలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అవునా కాదా? మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు, అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది. గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద, గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు, ఒక పేజీ తెలుగు. గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు. గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి ప్యానెల్స్, పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి. గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్. గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే టోఫుల్ మొదలు, ఇంగ్లీష్ మీడియం మొదలు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం.
అన్ని కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు, పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, ఇంటర్న్షిప్లు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన, ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణ మస్తు కూడా చదువులకే లింక్ పెడుతూ, చదువులను ప్రోత్సహిస్తూ ఇలా 100 చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో. ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అని అంటే ఈ 58 నెలల పాలనలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులుండేటివి కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 54,000 మంది రిక్రూట్ అయి నియామకం జరిగింది. మందులన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్ కి సంబంధించిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తా ఉన్నాయి. మీ నంద్యాల్లోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి. నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం, ఇక్కడే కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని, ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా 25 లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ 58 నెలల్లోనే పడ్డాయి. ఆపరేషన్ చేయడమే కాదు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు 225 రూపాయలు చెప్పున, నెలకు 5,000 రూపాయలు చెప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు చెప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి. అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 1700 1-0-8-1-4 వెహికల్స్ కొనుగోలు చేశాం. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 1-0-8-1-4 నెంబర్లకు ఫోన్ కొడితే చాలు, కోయ్ అంటూ ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104లు 108లు క్యూలు కడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడము, ఆ పేదవాడికి ఉచితంగా మందులు ఇవ్వడము అన్నీ కూడా జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే.
మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను, అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక మన రైతు మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా, గతంలో మన రైతన్న ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు, పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 5 సంవత్సరాలలో ఏకంగా రైతన్న చేతిలోకి 67,500 రూపాయల రైతన్నకు అందించిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను గ్రామంలో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 ఆర్బీకే కేంద్రాలు గ్రామంలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నకు ఏ అవసరం వచ్చినా కూడా పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ ఆ ఆర్బీకేలు పనిచేస్తా ఉన్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు పగటి పూటే ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం, రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే ఈ 58 నెలల కాలంలోనే. రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులకు సైతం ఆ రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కొనించడమే కాకుండా అమ్ములను తీసుకుని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ 34,72,000 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పిస్తూ సర్వ హక్కులను ఆ భూముల మీద రైతన్నలకు కల్పిస్తూ ఆ రైతన్నలకు 22A కింద కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ తీసేయడం కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అసైన్డ్ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తా ఉన్నాయి, పట్టాలు చేతికొస్తా ఉన్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, ఒక పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50% పదవులు నా 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 అని నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు బాగుండాలి, నా ఎస్టీలు బాగుండాలి, నా మైనారిటీలు బాగుండాలి, నా బీసీలు బాగుండాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి వారిని పైకి లేపాలి, వారిని ఎదగనివ్వాలి అని చెప్పి 50% పదవులు వాళ్ళకే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంత్రి మండలిలో ఏకంగా 68% పదవులు
ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలెడితే 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 400,000 ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా మరో 231,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఆ 230,000 ఉద్యోగాలలో ఏకంగా 80% ఉద్యోగాలు నా నేను పిలుచుకుంటా ఉన్నా, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి ఏకంగా 80% ఉద్యోగాలు ఆ వర్గాలకే దక్కాయి అనంటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇక్కడే ఒక విషయం చెప్తా ఉన్నా, ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్న ఏ వర్గాలు ఉండకూడదు. అన్ని వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 270,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి, ఇక్కడే పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అని అంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు మొదలు మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16,000 కోట్ల రూపాయలు పెట్టి 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు మరో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 11,000 ఆర్బికేలు ఈ రోజు గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు 11,000 విలేజ్ క్లినిక్లు ఈ రోజు గ్రామాలలోనే దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి అంటే దేశ చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ కూడా కని విని ఎరుగని ఘట్టము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 58 నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అని చెప్పి కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, ప్రతి రూపం ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు, మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, కానీ ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదొక్కటే కాదు, మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకొక గొప్ప మార్పు ఏమిటో తెలుసా? మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో గొప్ప మార్పు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావడం మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో పెద్ద గొప్ప మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకుముందు మేనిఫెస్టోలు అని అంటే చెత్తబుట్టలో పడేసేవాళ్ళు, ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల మేనిఫెస్టోలు కనిపించేటివి,
ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతికి పూర్తిగా కూడా పక్కన పెడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల్లో మాటిస్తే, ఎన్నికల మేనిఫెస్టోలో చెబితే మొట్టమొదటిసారిగా ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ప్రతి గడపకు వెళ్ళి చేసింది చూపించి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో తీసుకువచ్చిన ఈ మార్పుల్లో 58 నెలలే మనకు పట్టింది. మీ బిడ్డకు ఈ 58 నెలలే పట్టింది. 58 నెలల్లో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పుల్లో 1% గాని లేదా వదిలే 5% గాని చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన చేసినప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను పరిపాలన చేసినప్పుడు మనం చేసిన మార్పుల్లో కనీసం 10% అయినా కూడా చేసి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఇదే ఎల్లో మీడియా, ఇదే బాబును, ఇదే బాబు పోషిస్తా ఉన్న ఈ ఎల్లో మీడియా, ఇతర పార్టీలో పెట్టుకున్న ఈ చంద్రబాబు మనుషులు వీరంతా కూడా ఏమనేవారో తెలుసా? వీరంతా కూడా ఏకంగా మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా? మా బాబుకు, మా చంద్రబాబుకు 1 కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, 4 ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని, 16 మెగాసెసే అవార్డులు ఇవ్వాలని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వచ్చి చంద్రబాబుకు శాల్వా కప్పాలని, ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేసుండేవాళ్ళు. అవునా కాదా? మనం చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఇవన్నీ కూడా జరిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు. కానీ నాకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా? కానీ మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా? ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం. మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా? మీ బిడ్డకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం, వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం, వారి కుటుంబాల అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు, ఇవి జగన్కు కావలసిన అవార్డులు, జగన్కు కావలసిన రివార్డులు. దీనికోసమే జగన్ ఆరాటపడతాడు, దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇదే చంద్రబాబు పేరు చెబితే, ఇదే చంద్రబాబు గారు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసింది మీకు ఎవరికైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీము గుర్తుకు రాదు, ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాదు.
గుర్తుకు రాకపోగా ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే, రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు. బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులను నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు. బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. అంతేకాదు, రేన్ గన్ తో కరువును జయించిన ఓ పిట్టల దొర కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలారేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా. 2014లో 5 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి. అందరికి గుర్తుందా ఈ పాంఫ్లెట్? ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్, ఇందులో దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది. 2014లో ఇదే చంద్రబాబు గారు ఇదే పాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది, ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా? టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైళ్లలో ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి. ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట, ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు. ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా? ఇలా. ఇందులో రెండో ముఖ్యమైన హామీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇందులో ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది, లేదా మీ పక్కింట్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు. ఇందులో ఏ ఒక్కరికైనా కూడా
25,000 రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను. కనీసం ఆ 2014 నుంచి 2019లో కనీసం 1 రూపాయి డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారా ఇలా 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 ఇందులో చెప్పిన ఇంకొక హామీ, ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలు అని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి. ఇందులో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు. 60 నెలలు పరిపాలన, 5 సంవత్సరాలు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి 120,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు. ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ఇందులో ముఖ్యమైన హామీగా రాశాడు, పేదలందరికీ అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా 1 సెంటైనా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇదే నంద్యాల జిల్లాలోనే ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా రెండు చేతులు వేగి జిల్లా $10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, చేశాడా? మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామంట. ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాము అని. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ? ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలంటూ 2014లో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఒకవైపున ఆయన ఫోటో, ఒకవైపున మోడీ గారి ఫోటో, మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంప్లెట్ను 2014 ఎన్నికలకు ముందు పంపించారు. నేను అడుగుతా ఉన్నాను ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట, కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి సూపర్ 6 అట, సూపర్ 7 అట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు, తానే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి.
విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్న ఇలాంటి అధ్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కానీ ఈరోజు మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈరోజు ఏ పేదవాడి అక్క, ఏ పేదవాడు, ఏ పేద చెల్లెమ్మ, అక్క చెల్లెమ్మ కుటుంబాలలోకి వెళ్ళి వాళ్ళ బ్యాంకు ఖాతాలు చూస్తే, ఏ ఒక్కరికి చూసినా లక్షలు లక్షలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ 5 సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి, తాను ఎందుకు జగన్లా చేయలేకపోయాడు అని అంటే, కారణం వాళ్ళ ధ్యాస, వాళ్ళ చింత పేదవాడికి మంచి చేయడం గురించి కాదు. వాళ్ళ ధ్యాస, వాళ్ళ చింత దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ళ ధ్యాస చింత లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ మనందరి పాలనను చూడండి. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలను నెరవేర్చి గ్రామంలో, ప్రతి గ్రామంలోనూ ఇదిగో మార్పు, పేదల ఇంట్లో ఇదిగో మార్పు, సామాజిక వర్గాలలో ఇదిగో మార్పు, అక్క చెల్లెమ్మల జీవితాలలో ఇవిగో వెలుగులు, పిల్లల భవిష్యత్తులో ఇవిగో దారులు అంటూ సగర్వంగా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి మన 58 నెలల పాలనలో ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో కాలర్ ఎగరేసుకొని వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఈ 58 నెలల కాలంలో వచ్చింది. మీ జగన్ వల్ల జరిగింది, ఈ 58 నెలల్లోనే జరిగింది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంచి చేసిన మీ జగన్, మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బరిలో ఉంటే చెడు చేసిన బాబు, పొత్తుల్ని, మోసాలని, అబద్ధాలని, కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒక్కటే, మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జెండాలు జతకట్టిన వారికి జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏం చేశారో ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి, ఇంటింటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పడానికి ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారు చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు, ఒక ఏబిఎన్, ఒక TV5 ఇలాంటి వారు మనకు తోడు లేరు. బాబు మాదిరిగా 4 yellow channels 2 పత్రికలు మనం పోషించడం లేదు. కానీ మనకు ఛానళ్లు లేకపోయినా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఛానల్ ఓనర్. వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనానులు మీరు.
ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. సిద్ధంగా ఉంటే జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి, సెల్ ఫోన్లు బయటకు తీయండి, లైట్ బటన్లు ఆన్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి, మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి 175కు 175 ఎమ్మెల్యేలను, 25కు 25 ఎంపీలను గెలిపించుకునేందుకు, పేదవాడి భవిష్యత్తుకు అండగా ఉండేందుకు, వెలుగుల బాట కొనసాగించేందుకు, ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. చీకటి అయిపోయింది కాబట్టి మళ్ళీ ర్యాంపు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరోలా ఎవరు అనుకోవద్దని చెప్పి సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకో విన్నపం. ఈరోజు మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మన గుర్తు ఫ్యాను. ఈ గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈరోజు మన పార్టీ అభ్యర్థుల కింద ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయస్తుడైన మన బ్రహ్మానంద రెడ్డి అన్న పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు బ్రహ్మానంద రెడ్డి అన్న మీద ఉంచమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవిన పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పాన్నం ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే. రాంభూపాల్ అన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లెకు మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రామిరెడ్డి అన్నను అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫు నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు రామిరెడ్డి అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆళ్ళగడ్డకు సంబంధించి నా సోదరుడు నాని నిలబడతా ఉన్నాడు. నాని కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండవలసింది ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. శ్రీశైలం అభ్యర్థిగా చక్రపాలన్నను కూడా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని ఆశీస్సులు చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా నందికొట్కూరు నుంచి మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి డాక్టర్గా మంచి పేరున్న వ్యక్తి నిలబడతా ఉన్నాడు. చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రజా గురించి చెప్పాల్సిన పని లేదు,
నా స్నేహితుడు, నాకు దగ్గరవాడు, మీ అందరి చల్లలు చల్లని ఆశీస్సులు రాజాపై కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.